తరువాతి కథ ప్రద్యుమ్నుడు. మన్మథుడు త్రినేత్రుని కంటి మంటలలో దగ్ధమైనాడు. ఈశ్వరుని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని శ్రీకృష్ణుడు రుక్మిణులకు ప్రద్యుమ్నుడుగా పుట్టాడు. పురిటి గృహంలోనే శంబరాసురుడు కామరూపి అయి వచ్చి ప్రద్యుమ్నుని అపహరించాడు. సాగరంలోకి విసిరివేశాడు. బాలుడు నీటిలో మునగగానే ఒక మహామీనం వానిని మ్రింగింది. జాలరులు చేపలు పట్టినప్పుడు ప్రద్యుమ్నుని మింగిన చేప కూడా వారి వలలో పడింది. ఆ చేపలను వారు శంబరాసురునికి సమర్పించారు. శంబరుడు వాటిని వంటకం తయారు చేయమని పంపాడు. శంబరుని ఇంటిలో రతీదేవి మాయావతి అని పేరుతో పనిచేస్తుంది. నారదుని ద్వారా ప్రద్యుమ్నుని పుట్టుక శంబరాసురునిచే అపహరించబడి సాగరంలో విసిరివేయటం, చేప మ్రింగటం, ఆ చేప మరల శంబరాసురుని గృహం చేరుతుందని తెలుసుకుంది. వంటవారు చేపను కొయ్యగానే అందులో బిడ్డ కనిపించాడు. రతీదేవి ఆ బిడ్డ తన మన్మధుడేనని గ్రహించింది. శంబరాసురుని ప్రార్థించి ఆ బాలుని పెంచుకుంటానని తీసుకువెళ్ళింది. త్వరలో ప్రద్యుమ్నుడు యవనవంతుడయ్యాడు. ప్రద్యుమ్నుని సౌందర్యానికి పడతులు మోహితులవుతున్నారు. మాయావతి కూడా తన మోహం ప్రకటించింది. ప్రద్యుమ్నుడు, నీవు తల్లితో సమానం, అధర్మం చేయబోకమని వారించాడు. ఆమె ప్రద్యుమ్నునికి పూర్వ ఉజ్జన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చి తాము ఇరువురు రతి మన్మధులమని తెలియజేసింది. ఆమె ప్రద్యుమ్నునికి మహామాయ బోధించింది. ఆ మహావిద్యతో ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించాడు. మాయావతి ప్రద్యుమ్నుడు ద్వారకకు చేరుకున్నారు. ద్వారకలో అందరూ ప్రద్యుమ్నుని చూసి శ్రీకృష్ణుడు అనుకున్నారు. రుక్మిణి దేవి ప్రద్యుమ్నును చూడగానే తన బిడ్డయ్యనని గుర్తించింది. తన కొడుకు బ్రతికి ఉంటే ఈ పాటికి ఎంత అయి ఉండేవాడు అనుకుంది. నారదుడు వచ్చి దేవకి వసుదేవులకు, శ్రీకృష్ణుడు రుక్మిణి బలరాముడు రేవతిలకు ప్రద్యుమ్నుని కథ అంతా చెప్పి ప్రద్యుమ్నుడు మీ కుమారుడే అని చెప్పాడు. వారందరూ చనిపోయాడనుకున్న కొడుకు తిరిగి రావటంతో ఎంతో ఆనందం పొందారు. రుక్మిణీదేవి కొడుకును కోడలిని అక్కున చేర్చుకుంది. ద్వారక పండుగల సంబరాలు చేసుకున్నది. తరువాతి కథ శ్రీకృష్ణుని అష్టభార్యలు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం వెళ్లి కొంతకాలం ఉన్నాడు. ఒకనాడు కృష్ణుడు అర్జునుడు వేటకు వెళ్లారు. వారు అలసి యమునకు వెళ్లి దాహం తీర్చుకున్నారు. అక్కడ ఒక యవనవతి తపస్సు చేయటం చూశారు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఆమె వివరాలు తెలుసుకురమ్మనమని చెప్పాడు. ఆమె సూర్యుని కుమార్తె, పేరు కాళింది. సూర్యుడు ఆమె కోసం నదిలో గృహం నిర్మించాడని చెప్పింది. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నన్ను వివాహం చేసుకుంటాడని తన తండ్రి చెప్పాడని చెప్పింది. శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నానని చెప్పింది. శ్రీకృష్ణుడు ఆమెను స్వీకరించాడు. ద్వారకకు తీసుకువెళ్లి బంధువులు పెద్దల సమక్షంలో కాళిందిని వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని మేనత్త అయిన రాజాదిదేవి పుత్రిక మిత్రవందకు స్వయంవరం చాటించారు. రాజాదిదేవి పుత్రులు విందానువిందులు. వారు దుర్యోధనునితో స్నేహం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు స్వయంవరానికి వెళ్లి వారిని అందరినీ ఓడించి మిత్రవిందను వివాహం చేసుకున్నాడు. కోసల దేశాన్ని నగ్నజిత్తు అని రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమార్తె పేరు నాగ్నజితి, గుణవంతురాలు. నగ్నజిత్తు వద్ద 7 ఆంబోతులు ఉన్నాయి. నగ్నజిత్తు మహారాజు ఎవరు ఆ ఆంబోతులను తన భుజబలంతో దగ్గర చేర్చి కట్టి వేస్తాడో వానికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. చాలా మంది రాజులు వచ్చి వీరులను చూడగానే లంఘించే ఆ వృషభ రాజములు పట్టి బంధించలేక వెనుతిరిగారు. శ్రీకృష్ణుడు తన సేనతో ఆ రాజు వద్దకు వెళ్ళాడు. నగ్నజిత్తు శ్రీకృష్ణుని స్వాగతం పలికి పూజలు చేశాడు. నగ్నజితి కూడా శ్రీకృష్ణుడే తనకు భర్త కావాలని కోరుకుంటోంది. శ్రీకృష్ణుడు నగ్నజిత్తుతో, మేము కన్యాశుల్కమునకు వ్యతిరేకం, నీ కుమార్తెను వివాహం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు. దానికి మహారాజు, నీకంటే అల్లుడు కాదగిన వారెవరు? కాని నా వద్ద ఉన్న 7 ఆంబోతులు మహాబలిష్టమైనవి. వాటితో యుద్ధం చేసి వాటిని పట్టి బంధించిన వానికి నా కూతురునిచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ఉన్నాను. ఎందరో రాజులు వచ్చి విఫలులై తిరిగి వెళ్లారు. నీవు ఈ వృషభులను జయించి నా కుమార్తెను పరిణయమాడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఉత్తర యమును నడుముకు బిగించాడు. ఒకేసారి 7 రూపాలతో ఆంబోతులను చెక్క బొమ్మలను పట్టుకున్నట్లుగా పట్టి నేలపై పడవేశాడు. వాటిని ఈడ్చి గుంజకు కట్టేశాడు.
నగ్నజిత్ మహారాజు తన పుత్రికను శ్రీకృష్ణునికిచ్చి వైభవంగా వివాహం చేశాడు. వృషభములను పట్టలేక పరాజితులైన రాజులందరూ ఉక్రోషంతో శ్రీకృష్ణునిపై దాడి చేశారు. అర్జునుడు ఆ రాజులను తన గాంధీవంతో సంహరించాడు. శ్రీకృష్ణుడు తన మరొక మేనత కుమార్తె అయిన భద్రను మద్రరాజు పుత్రిక లక్షణను కూడా వివాహం చేసుకున్నాడు. ఇట్లా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి, జంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవంద, నాగజితి, భద్ర, లక్షణ అని 8 మంది సుగుణాల రాసులను భార్యలుగా పొందాడు. నరకాసుని చెరలో ఉన్న 16,000 మంది రాకుమార్తెలను చెరవిడిపించి వారిని అందరినీ వివాహం చేసుకున్నాడు. తరువాతి కథ నరకాసుర సంహారం. ప్రాగ్జ్యోతిష పురాణానికి మహారాజు నరకాసురుడు. ముల్లోకాలను తన కుప్పిట బంధించిన రాక్షసరాజు. అతిథిదేవి కుండలాలు, వరుణుని ఛత్రాన్ని, దేవతల మణి పర్వతమనడి నమరాద్రిని కైవసం చేసుకున్నాడు. దేవేంద్రుడు నరకుని అకృత్యాలు శ్రీకృష్ణునికి చెప్పి రక్షించమన్నాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచాడు. నరకాసుని సంహరించటానికి సిద్ధమవుతున్నాడు. సత్యభామ తాను కూడా యుద్ధము చూడాలని ఉన్నదని కృష్ణుని వెంట గరుత్మంతునిపై కూర్చుని ఆకాశ మార్గంలో ప్రాగ్జ్యోతిష పురానికి వెళ్ళింది. ప్రాగ్జ్యోతిష నగరం పర్వతములు, శస్త్రములు, వాయు, జల, అగ్ని దుర్గాలతో రక్షించబడుతోంది. మురాసురుడు తన బాహువులను ఆ నగరాన్ని చుట్టి రక్షిస్తున్నాడు. శ్రీకృష్ణుడు తన గదతో పర్వత దుర్గాలను ధ్వంసం చేశాడు. బాణ పరంపరతో శస్త్ర దుర్గాలను తుంచివేశాడు. వాయు, జల, అగ్ని దుర్గాలను సుదర్శనం ప్రయోగించి నాశనం చేశాడు. మురాసురుని ప్రచ్ఛన్న పాశాలను ఖడ్గంతో ఖండించి వేశాడు. గదాఘాతాలతో ప్రాకారం కూలదోశాడు. యంత్రాలను నిర్వీర్యం చేశాడు. పంచజన్యమును పూరించాడు. పంచజన్య ధ్వనికి పంచశిరస్సులో కలిగిన మురాసురుడు నిద్ర నుండి లేచాడు. నీటిలో నుండి లేచాడు. శ్రీకృష్ణుడు ఎదురుగా కనిపించాడు. అగ్ని జ్వాలల సమూహం వల్లే శ్రీకృష్ణునిపై విజృంభించాడు. గరుత్మంతునిపై తన శూలాన్ని బలంగా విసిరాడు. శ్రీకృష్ణుడు ఆ శూలాన్ని పట్టి విరిచాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మురాసురుని పంచశిరస్సులు తుంచివేశాడు. మురాసురుడు పర్వతం కూలినట్టుగా నీటిలోకి పడిపోయాడు. మురాసురునికి 7 కొడుకులు. వారు తండ్రి మరణం తెలుసుకుని తీవ్ర ఆగ్రహంతో కృష్ణునిపైకి యుద్ధానికి వచ్చారు. మురాసురుని కుమారులైన తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు తమ సేనకు పీఠుడు అని వారిని సేనాదిగా పెట్టుకుని పెద్ద పెద్ద సైన్యంతో శ్రీకృష్ణుని చుట్టుముట్టాడు. శ్రీకృష్ణుడు తన అస్త్ర శస్త్రాలతో వారిని అందరినీ అవలీలగా సంహరించాడు. నరకాసురుడు శ్రీకృష్ణుని మురాసురుని సంహరించటం, వారి కుమారులను సైన్యాన్ని సంహరించటం విన్నాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. తానే యుద్ధం చేయదలిచి శ్రీకృష్ణునికి ఎదురుగా నిలిచాడు. గరుత్మంతుని మోపుపై కూర్చున్న శ్రీకృష్ణుడు సత్యభామకు యుద్ధ మెడుకులు నేర్పుతున్నాడు. సత్యభామ నరకాసురుని చూసింది. నరకాసురునితో తలపడటానికి సిద్ధపడింది. ఆమెను ప్రోత్సహించు శ్రీకృష్ణుడు ఆమెకు విల్లును అందించాడు. ఆమెలో నూతన తేజం ప్రవేశించింది. ధనుష్టంకారం చేసింది. తన బాణాలతో నరకాసురుని తీవ్రంగా బాధించింది. రాక్షసాగ్ని శీతలం చేసేందుకు బాణవర్షాన్ని కురిపించింది. రాక్షస సైన్యం సత్యభామ దాటికి పారిపోయింది. శ్రీకృష్ణుడు సత్యభామను ప్రశంసించాడు. విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆమె చేతి నుండి విల్లు తాను గ్రహించాడు. నరకాసురుడు శ్రీకృష్ణుని గేలి చేశాడు. వీరులను స్త్రీలతో పోరాటం చేయమన్నాడు. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి నేరుగా తనతో యుద్ధానికి ఆహ్వానించాడు. శతగ్ని అనే దివ్యాస్త్రం నరకాసురుని సైన్యంలో ప్రయోగించి సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. గరుత్మంతుడు తన వాడి గోడతో సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. గరుత్మంతుని రెక్కలతో వీచిన గాలికి మిగిలిన సైనికులు ఎగిరిపోయారు. శ్రీకృష్ణుడు తన చక్రాన్ని విసిరి నరకాసురుని శిరస్సు ఖండించాడు. ఒక మహారాక్షసుడు నేల కొలగానే దేవతలు శ్రీకృష్ణ సత్యభామలపై పుష్పవృష్టి కురిపించారు. భూదేవి బంగారు కుండలాలు, వైజయంతి అనబడు వనమాల, వరుణుని ఛత్రము, అద్భుత రత్నాన్ని శ్రీకృష్ణునికి సమర్పించింది. శ్రీకృష్ణుడు నరకాసురుని కుమారుడైన
భగదత్తునికి రాజ్యాభిషేకం చేశాడు. నరకాసురుడు అనేక రాజులను ఓడించి చెరపట్టిన 16,000 మంది రాకుమారులను చెర విడిపించాడు. వారందరికీ శ్రీకృష్ణుడు తమకు భర్తగా కనిపించాడు. శ్రీకృష్ణుడు ఆ 16,000 మందిని భార్యలుగా స్వీకరించి పల్లకిలలో ద్వారకకు పంపించాడు. తరువాతి కథ పారిజాత అపహరణం. శ్రీకృష్ణుడు సత్యభామ గరుత్మంతునిపై కూర్చుని దేవేంద్రుడి నివాసమైన అమరావతికి వెళ్లారు. దేవేంద్రుడు సతీదేవితో కూడి శ్రీకృష్ణ సత్యభామ దంపతులకు స్వాగతం పలికి అతిథి పూజలు చేశాడు. శ్రీకృష్ణుడు అతిథి మాతను దర్శించి నరకాసురుడు అపహరించిన ఆమె కర్ణ కుండలములను ఆమెకు అందజేశాడు. సత్యభామ కృష్ణునితో కూడి నందన వనంలో విహరించింది. ముల్లోకములు కోరిన కోరికలు తీర్చేటువంటి పారిజాత వృక్షాన్ని దర్శించారు. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని పిగిలించి గరుత్మంతునిపై ఉంచాడు. వెంటనే శ్రీకృష్ణుడు సత్యభామతో గరుత్మంతుని అధిరోహించి బయలుదేరబోయాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. కృష్ణ, పారిజాతం తీసుకుని పోవడం తగదు అని శ్రీకృష్ణుని ఎదిరించాడు. శ్రీకృష్ణుడు తనను నరకాసుర బాధ నుండి తప్పించాడన్న విషయం దేవేంద్రుడు మరిచాడు. దేవతల సైన్యంతో శ్రీకృష్ణునితో తలబడ్డాడు. శ్రీకృష్ణుని శౌర్యానికి దేవతలు ఇంద్రుడు తలలు వంచారు. శ్రీకృష్ణుడు పారిజాతమును సత్యభామకు కానుకగా అందించి ఆమె ఉద్యానవనంలో సంస్థాపించాడు. ఆ సువాసనల మాధుర్యాన్ని విడవలేక దేవలోకంలోని తుమ్మెదలు ఆ వృక్షాన్ని వెన్నంటి వచ్చాయి. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.